ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం లోన్ తీసుకోవడం సర్వసాధారణం. చాలా మంది పర్సనల్, వెహికల్, ఇల్లు వంటి వాటి అవసరాల కోసమే ఎక్కువగా లోన్స్ తీసుకుంటుంటారు. టెక్నాలజీ, డిజిటలైజేషన్ పుణ్యమా అని ఒక్కప్పటిలా కాకుండా ఇప్పుడు క్షణాల్లోనే లోన్ పొందుతున్నారు. అయితే బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని ప్రతిదానికి లోన్ తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే లోన్ తీసుకునేటప్పుడు లేని భారం తిరిగి చెల్లించేటప్పుడు కలగొచ్చు. అందువల్ల లోన్ తీసుకునేటప్పుడు తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి కూడా ఆలోచించి ముందడుగు వేయాలి. జీతం లేదా ఆదాయం, నెలవారీ ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, ఇలా అన్ని రకాల ఆర్థిక అవసరాల ఆధారంగా ప్రతి నెల ఎంత మొత్తంలో అయితే తిరిగి చెల్లించగలరో అంచనా వేయొచ్చు. సాధారణంగా ఎవరికైనా వారి ఆదాయంలో 40-50% వరకు ఖర్చులే ఉంటాయి. ఇంతకు మించి ఖర్చులు ఉంటే ఎక్కువ మొత్తంలోనే లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇంకా ఆదాయంలో ఖర్చుల శాతం ఎక్కువగా ఉన్నప్పుడే బ్యాంకుల నుంచి లోన్ త్వరగా పొందేందుకు అవకాశాలుంటాయి. కానీ కొంతమంది మాత్రం ఆదాయం లేదా అవసరాలకు మించి రుణం తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అది సరైన పద్ధతి కాదు. అవసరానికి మించితే వడ్డీ భారంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఇప్పటికే ఓ లోన్పై ఈఎంఐలు చెల్లిస్తున్న వారు మరో లోన్ తీసుకునేటప్పుడు పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఇంకా బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు వ్యక్తి క్రెడిట్ స్కోర్, లోన్ హిస్టరీ, రన్నింగ్ లోన్ని పరిగణలోకి తీసుకుంటాయి. మెరుగైన క్రెడిట్ స్కోర్, లోన్ హిస్టరీ ఉంటే లోన్ పొందడం చాలా తేలిక. క్రెడిట్ స్కోర్ కానీ లోన్ హిస్టరీ కానీ లేని వాళ్ళు క్రెడిట్ కార్డును తీసుకుని 2-3 ఏళ్ల పాటు బిల్లులు సరైన సమయంలో చెల్లించడం ద్వారా పొందవచ్చు. అయితే లోన్ తీసుకునేవారు ఏ అవసరం కోసం లోన్ తీసుకుంటున్నారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. పర్సనల్, వెహికల్, హోమ్ లోన్స్లో ఏ విధమైన రుణం అవసరమో, దాన్ని ఏ బ్యాంకులు అయితే త్వరగా మంజూరు చేస్తాయనే విషయంలో కొంతైనా అవగాహన ఉండాలి. అప్పుడే సమయం వృధా కాకుండా లోన్ త్వరగా లభిస్తుంది.